వెల్కమ్ టు టాప్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారం తొలి రోజున సుడిగాలి పర్యటన జరిపారు. పలమనేరు, పుత్తూరు నగర సభల్లో పాల్గొన్న ఆయన చివరిగా మదనపల్లె సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ మదనపల్లె సభకు వచ్చిన ప్రజాస్పందన తన జీవితంలో చూడలేదని అన్నారు. ఈ ప్రభుత్వంపై మీకు కోపం కసి ఉంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అరాచకాలకు పాల్పడే వారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం వచ్చిందని, రౌడీయిజం కావాలో ప్రజాస్వామ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించడం తెలిసిన కూటమి ఎన్డీఏ అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొచ్చి నాకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి పిల్లలందరికీ నా ఆశీస్సులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. రాష్ట్రం దశ దిశ మార్చేందుకు ఈ ఎన్నికల సమయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చారు. మంచి మధ్యాహ్నం 1 గంటకు పలమనేరులో ప్రారంభించాను. 3:30 గంటలకి నగర్లో మీటింగ్ పెట్టాం. ఈ 2 మీటింగ్లు చూసిన తర్వాత మదనపల్లికి వచ్చాను. తమ్ముళ్ళు, మదనపల్లికి చాలా సార్లు వచ్చాను, కానీ ఇంత పెద్ద స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఈ ప్రభుత్వం పైన మీకు కోపం ఉంది, కసి ఉంది, అది కచ్చిగా మారుతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తు చిత్తుగా ఓడించడానికి మీరు సిద్ధమయ్యారు. ఒక్క ఛాన్స్ అన్నాడు. జ్ఞాపకం ఉందా 2019లో ముద్దులు పెట్టాడు, జ్ఞాపకం ఉందా? తల నిమిరాడు, జ్ఞాపకం ఉందా? చెక్కిళ్ళన్నీ కూడా చేతి పెట్టి సవర తీశాడు, జ్ఞాపకం ఉందా? తమ్ముళ్ళు, అయినాక ముఖ్యమంత్రికి ఏం చేశాడు? బాధుడే బాధుడు, అవునా కాదా? గుద్దుడే గుద్దుడు. ఎవరినైనా వదిలిపెట్టాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ బాధ ఈరోజు మీ అందరిలో చూస్తున్నా. ఒక బాధ, ఒక ఆవేదన, ఒక అక్రందన, ఒక ఆవేశంగా తయారైంది. తొలి రోజు నేను చూస్తే నా 3 మీటింగులు సూపర్ హిట్ అయినాయి. ఇక రాబోయే రోజులు అన్స్టాపబుల్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సాగునీరు లేని రైతు విధనిపిస్తా ఉంది, ఉద్యోగం లేని మా యువత కనపడుస్తున్నారు. నాకు నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఏదో మీ భవిష్యత్తు కోసం పని. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేమంతా సిద్ధం పేరిట చేపడుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో తొలి సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ ఇంత పెద్ద మీటింగ్ ఈ జిల్లాలో ఎప్పుడూ జరిగి ఉండదేమో అనేలా జనసంద్రం కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ రోజు రాష్ట్రంలో కోట్లాది గుండెలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతో 2024 ఎన్నికల సమరానికి సిద్ధమంటున్నాయని తెలిపారు. మన జెండా మరే జెండాతో జట్టు కట్టడం లేదని, ప్రజల ఎజెండాగా మన జెండా ఇవాళ రెపరెపలాడుతోందని అన్నారు. మళ్ళీ మరో 5 సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా?
మనమే మనకు అందుతా ఉన్న మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబును నమ్మటము అని అంటే అబద్ధాన్ని, మోసాన్ని, వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి, ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు, రంగురంగుల వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు మాటల్లో విషం ఎలా ఉంటుందో, ఇదే దత్తుపుత్రుడితో, ఇదే మోడీ గారితో కలిసి, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రజలకు ఏం చెప్పాడో, ఎంతటి మోసం చేశాడో, వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి. ఈ పాంఫ్లెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, దత్తపుత్రుడు, మోడీ గారు, ముగ్గురు ఫోటోలు, కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు, వీరబాధుడు బాదారు అడ్వర్టైజ్మెంట్లు. వీళ్ళు ముగ్గురు కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో, అదే ఈనాడులో, అదే ఆంధ్రజ్యోతిలో, అదే టీవీ ఫైవ్లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి, రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? 2 చేతులు పైకెత్తి ఇలా 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 పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా? 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ తమ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎంపీ స్థానాల్లో పోటీ చేసే 6 అభ్యర్థులను ఇటీవలే ప్రకటించిన బీజేపీ నేడు 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంతో చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ వెస్ట్ టికెట్ ను సుజనా చౌదరికి కేటాయించింది. విజయవాడ వెస్ట్ టికెట్ ఏపీలోనే హాట్ టాపిక్ గా పేరొందింది. ఈ సీటు కోసం టీడీపీ, జనసేన నేతలు కూడా రేస్ లో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్టు అర్థమవుతోంది. ఇక బీజేపీ అగ్రనేతలు ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్లకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రులు దొంగలు ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ వెంటబడతాం, వేటాడతామని హెచ్చరించారు. 6 గ్యారంటీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రులపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. జూపల్లి కృష్ణారావు గతంలో ఉద్యమంలో పాల్గొన్నాడనే గౌరవం ఉండేదని, కేసీఆర్ హరీష్ రావులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన విషయాన్ని జూపల్లి మరిచినట్లుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అతి మారంగానే మనిషి మారతడు, మనిషి యొక్క విలువలు మారతాయి, మాట మార్చచ్చు అనేది జూపల్లి కృష్ణారావు గారి నిన్న స్టేట్మెంట్ చూసిన తర్వాత అర్థమైంది. ఇలా జూపల్లి కృష్ణారావు గారు హరీష్ రావు గారి మీద, బీఆర్ఎస్ పార్టీ అధినేతల పైన, మా అధినేత కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జూపల్లి కృష్ణారావు గారు ఈ పార్టీ పైన, ఈ పార్టీలో కూడా మీరు మంత్రిగా పనిచేసింది, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, జిల్లా మొత్తం గుత్తాధిపత్యం పట్టుకొని
ఎవరిని కూడా ఎదగనీయకుండా చేసి 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి పనిచేసింది. ఇలా మీరు ఎందుకు ఇలాంటి అబద్ధాలు మాట్లాడాలి? మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇలా మేము ఇలా హరీష్ రావు గారిపైన, బీఆర్ఎస్ పార్టీ పైన, మా కేసీఆర్ గారిపైన విమర్శలు చేసే ముందు ఫస్ట్ మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరే చెప్పింది కదా చాలా సందర్భాలల్లా, ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో వలసలకు నిలయమైనటువంటి జిల్లా ఏదైనా ఉంది అని అంటే అది పాలమూరు జిల్లా. తెలంగాణ ఉద్యమంలో మనం మొదలుపెట్టినాడు, ప్రతి సంవత్సరం 10 లక్షల మంది కార్మికులు బొంబాయి, భీమండి, అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి సంఘటన మీకు తెలుసు. ఇలా కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తర్వాత వలసలన్నీ వాపస్ అయినాయి, అది కూడా మీకు తెలుసు. ఇలా సమాఖ్య రాష్ట్రంలో మీ పాలమూరు జిల్లా ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తర్వాత ఇలా పాలమూరు జిల్లా ఎట్లుందో ఇలా మీరు ఆత్మవిమర్శ చేసుకుంది, మమ్మల్ని కాదు అనడం. ఇలా ఈ స్టేట్మెంటు చూస్తూ ఉంటే మీ 2 నాలుకల ధోరణికి ఇదొక నిలువెత్తు నిదర్శనం అని అర్థమవుతూ ఉన్నది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గతంలోనేమో నిరుద్యోగ భృతి మీద మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మీద మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి ఏమంటాడు, మాకు సంబంధం లేదు, మేము అనలేదు అన్నాం. ఇలా రుణమాఫీ మీద నిన్న మంత్రి గారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాట్లాడితే ఇలా మేము ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తా ఉన్నాం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతున్నాయో అవి మేము చెయ్యాము, మేము చేయలేము అని చెప్పకనే చెప్తున్న మాట గుర్తొస్తూ ఉన్నాయి. ఇలా జూపల్లి కృష్ణారావు గారు, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినరో ఒకసారి మీరు వినండి. మీ మాటలు 2 నాలుకల ధోరణికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై టాలీవుడ్ నటుడు జనసేన నేత పృథ్వీరాజ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అతడికి ఏం తెలుసునని ఐటీ మినిస్టర్ని చేశారో అర్థం కావడం లేదని అన్నారు. వీళ్ళందరూ ఐటీ మినిస్టర్ ఏమొచ్చండి ఐటీ మినిస్టర్? మేము చదువుకుంది ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీ, అప్పుడు వాళ్ళ నాన్నగారు తెలుసు మాకు. కానీ ఈయన ఎప్పుడు వచ్చాడు, ఏం చదివాడు? ఈయన ఐటీ మినిస్టర్ ఏంటంటే ఈయన ఎందుకు పెట్టుకున్నారంటే చుట్టుపక్కల స్థలాలు గెలాలు, ఎక్కడెక్కడ ఖాళీ సరుకులు ఏమున్నాయి ఇవన్నీ చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, మనం చపాతీ చేసినప్పుడు గోధుమ పిండి అయిపోయాక ఆడవాళ్ళు ఎలా వెళ్ళాలంటే ఆ రథంలాగా పడుతుంది కింద పిండి, ఆ పిండి ఏరుకోటాక ఉన్నాడు ఇతను గుడివాడ అమర్నాథ్. ఎదుగా సీన్ లేదు నాకు, ఏ గెలవు నువ్వు గుడివాళ్ళు, నువ్వు గాజువాకలో గెలవు. మా కూటమి అభ్యర్థి దగ్గర దగ్గర 70,000 మంది అభ్యర్థి గాజువాక, అద్భుతమైన రిజల్ట్. మీరంతా షెడ్కి వెళ్ళటమే, రేపు 11వ 4వ తారీఖు జూన్ 4th ఎలక్షన్ డిక్లేర్ అవ్వగానే బై రోడ్డు వెళ్ళిపోవాలి, బై రోడ్డు ఫ్లైట్లో వెళ్ళిపోయేవాడు, ఫ్లైట్లో డబ్బులు సాగు దొద్దరు కదా, అలా పోయేవాడు అలా పోతాడు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, అద్భుతమైన పరిపాలన ఉంటుంది. ఎక్కడ ఎటువంటి పరిపాలన ఉన్నా కూడా ప్రతి తన ఎవరికి సపోర్ట్ ఉన్నా కూడా తన గొంతు తన గలం అసెంబ్లీలో వినిపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున మీరు కుట్రలు కుదురుతులు, ఇంటికి 1 లక్ష, ఓటుకు 1 లక్ష, లేకపోతే బైక్ ఒక బైకు, పిఠాపురం ప్రజలు ఏమంటున్నారంటే అక్కడి నుంచి వచ్చాను నేను ఇక్కడికి, పిఠాపురం ప్రజలు ఒరే లపోట్ మీరు ఇచ్చేది ఏంటో మాకు బైకులు, ఆల్రెడీ పిఠాపురంలో ఉన్న జనసేన అంతా బైకులతోటను 3 కోట్లు ఫోన్ చేస్తున్నారు, మీరు ఇచ్చే ఎంగిలిమెతుల కోసం మేము ఆశపడలేదు రా అన్నారు. ఆ ఉప్మా మంత్రగడ్డ అని ఒక ఉన్నాడు, కాపు నాయకులు అని చెప్పుకుంటారు. మేము ఇంకా ఏంటంటే మాకు తెలియక కాపు నాయకులు మీరంతా కాపు బ్రహ్మాండం అని చెప్పి ఒక హరిరామ జోగయ్య గారు, ఈయన ముద్రగడ్డ గారు, ఏ రోజు ఏం చేశారు జనాలకి, ఎవరికి ఏం చేయలే వాడుకున్నావు, మళ్ళీ ప్రేమ లేఖలు రాయడం దాన్ని భూస్థాపితం చేసేస్తాడంటే రే పగిలే కొద్ది పదునెక్కుద్ది ముద్రగడ్డ గారు గ్యాసు, పదునే కొద్ది పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఇది అలా ఇదే కార్యకర్తలు, ఇదే ప్రజలు,
ప్రజలు మెచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మెచ్చినటువంటి గ్లాసు అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. మీ అందరికీ దగ్గరలో ఉండే పొద్దున్నే ఫినాయిల్ వేసి నోరు కడుక్కోవాలి. మీరేంటంటే మీరు కూడా ఆయన ఎవరో మిథున్ రెడ్డి రాయలసీమ నుంచి మన పెట్టాపురం ఈస్ట్ గోదావరి ఇన్ఛార్జ్, మీకు సిగ్గు సరం ఉండాలిరా. మీకు మీరేంటంటే ఎన్ని వ్యక్తులు ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆపే శక్తి ఎవరికి లేదు, అలాగే కూటమి విజయాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు, ఋతురాజును ఆపే శక్తి ఎవరికి లేదు. చెప్తున్న పవన్ అన్న వదిలడం బాణం ఋతురాజు, ఏం మీరు వదిలేరు కదా. జగన్ అన్న బాణం షర్మిల అన్నారు కదా, ఇప్పుడు ఆ షర్మిల కాంగ్రెస్ అన్న బాణం అయింది. ఏ కొడతం చేసేది మీరు మీరు కొట్టుకుసాగండి. అధికారం కోసం, డబ్బుల కోసం, ఆస్తుల కోసం, పెప్పగాల కోసం మాకు అలాంటివి లేవు. మేము ఉంటే గ్యాసులో మంచినీళ్ళు తాగుతాం, మంచినీళ్ళు తాగుతాం, గింజలు తాగుతాం, బాగా ఎక్కువ ఉంటే ఒక పాయసం తాగుతాం. ఈ గ్లాస్ అలాంటిది. ఈ గ్లాసుని గురించి ఎవడైనా సరే ఒక్కొక్క మాట మాట్లాడితే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు బట్టలు కూడా తీసి కొడతామని, అలా మేము మాట్లాడడం. ఓటు వేసి కొడతాం, ప్రజలు ఒకటే అంటున్నారు, ఏం సమాధానం చెప్పండి, ఓటు వేసి కొడతాం. 2024 తీర్పు అద్భుతంగా ఉంటుంది, వర్డిక్ట్ అద్భుతం, బ్రహ్మాండమైన రాజ్యం. మా నాగేంద్ర బాబు గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, ఇలాగ నిబద్ధత గల నాయకులు ఉన్నారు మా దగ్గర. మీలాగా బూతులు మినిస్టర్లు లేరు మా దగ్గర. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లు జైలుకు వెళ్లాల్సిందేనని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కుటుంబం మొత్తం తీహార్ జైలుకు వెళ్లి కవితకు కంపెనీ ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఆయన అంటాడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ రెడ్డి గారు నా వెంటుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని చెప్పి ఇంకో మాట మాట్లాడినారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే సీక్వెన్స్ చెప్తా, ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్సీ నవీన్ రావు గారు, వారు పెట్టుబడి పెట్టినరు ఈ ఎక్విప్మెంట్ విదేశాల నుంచి తీసుకురావడానికి, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టుబడి నవీన్ రావు గారు పెట్టినరు. ఇంకొకరు శ్రవణ్ రావు గారు, వారు కూడా ఎక్విప్మెంట్ తీసుకొని ఒక దగ్గర పెట్టుకున్నారు. వీరిద్దరూ కల్వకుంట్ల కుటుంబానికి బంధువులు. వీళ్ళతోటి ఇంటెలిజెన్స్ హెడ్ ఇక్కడ ఉన్న కీలకమైన పోలీస్ ఆఫీసర్స్ రోజు మాట్లాడుతున్నారు. ఈ సర్వెలెన్స్ ఎక్విప్మెంట్ నుంచి దాన్ని వాడి తీసుకున్న వాయిస్ రికార్డులు, ట్యాపింగ్లన్నీ కూడా మీరు అప్పటి ఇంటెలిజెన్స్ హెడ్ ప్రభాకర్ రావుకి ఇస్తున్నారు. మరి ప్రభాకర్ రావు గారికి ఏ ఫోన్ ట్యాప్ చేయాలా, ఎవరి పేర్లు ఇరికియాలి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? రోడ్డు మీద పోయే దానయ్య చెప్తున్నాడా, వరంగల్లో ఉండే మల్లయ్య చెప్తున్నాడా, పాలవూరులో ఉండే ఇంకో అక్క చెప్తుందా, ఎవరు చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో అధికారం కేవలం ఇద్దరు చుట్టే తిరుగుతుంది. ఒకరు ధృతరాష్ట్రుడిలాగా అన్ని మూసుకొని కూర్చున్న ప్రగతి భవన్ గడిలో కూర్చున్న కేసీఆర్ గారు, ఇంకొకరు అహంకారంతో, మితిమీరిన అహంకారంతో విర్రవీగుతున్న యువరాజు, దుర్యోధనుడిలాగా ప్రవర్తిస్తున్న యువరాజు కేటీఆర్. వీళ్ళిద్దరు ఆదేశాలే నడుస్తాయి కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి వీళ్ళిద్దరు ఆదేశాలు ఇస్తేనే కదా ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు ఫలానా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయండి అని చెప్పడం. దానికి మీ బంధువర్గం చేత బయటికి పోకుండా ఎక్విప్మెంట్ ఇంపోర్ట్గా తీసుకొచ్చి ప్రభుత్వ ఖాతాల్లో కనబడకుండా ప్రైవేటుగా డబ్బులు వెచ్చించి తీసుకొచ్చింది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా మీ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో
మీ కుటుంబ పెద్ద, రాష్ట్ర అధినేత, బీఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. దీన్ని మీరు కాదంటారా? లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ? మీరు ఏ ఫోన్ కాల్స్ కూడా ట్యాపింగ్కు ఆదేశించలేదు అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్లకు వస్తారా? నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 13న చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. సభ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, జన సమీకరణపై దృష్టి పెట్టాలని పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇతర నాయకులకు ఆయన సూచించారు. కాసానితో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి తదితరులతో తెలంగాణ భవన్ లో బుధవారం కేటీఆర్ భేటీ అయ్యారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన రంజిత్ రెడ్డిని ఈసారి ఎన్నికల్లో ఓడించాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీగా గెలిచేంత వరకు రంజిత్ రెడ్డి ఎవరో ప్రజలకు తెలియదన్నారు. కేవలం తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన కాంగ్రెస్ లో చేరారన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పంట పొలాలకు నీరు అందడం లేదంటూ పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపి రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మండలంలో గ్రాంటు చివరి ఆయకట్టు పరిధిలో నీరందక వరి పొలాలు ఎండిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్య దిక్కనివ్వబోయారు. తాళ్ళ మండలం భీమలవరం పంచాయతీకి సంబంధించిన రైతుల యొక్క పరిస్థితి ఇదండి. మన వాళ్ళు పంట వేసిన దగ్గర నుంచి ప్రతిసారి నీరు గురించి ఇబ్బంది పడుతున్నారు. గత 15 రోజుల కింద 20 రోజుల కింద కూడా ఇరిగేషన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి రైతులందరూ కూడా ధర్నా చేసి మాకు నీరు సరిగ్గా ఇవ్వట్లేదు, వంతుల వారి విధానంలో కూడా మాకు నీరు అందట్లేదని చెప్పి అధికారులందరినీ ముట్టడిస్తే, అధికారుల మాట ప్రకారం వీళ్ళ పాపం పంట కొనసాగించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నిన్న కలెక్టర్ గారిని కూడా కలిసి మా బాధ ఇదండి, మాకు పరిస్థితి మమ్మల్ని ఆదుకోండి లేకపోతే మీకు మాకు ఆత్మహత్యలే గతి అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి హామీ మేరకు ఉదయం 10 గంటలకల్లా మీ చేలన్నీ తడిపించే బాధ్యత మా అధికారులు తీసుకుంటామని చెప్పి ఆవిడ చెప్పడం, వీళ్ళందరూ ఆ మాట నమ్మి వచ్చేసారు. కానీ ఇప్పుడు సమయం 12 అయినా కూడా ఇరిగేషన్ అధికారి కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవరు వచ్చి రైతుల పరిస్థితి ఏంటన్నది కూడా అడిగిన చందం లేదు. కావున ముఖ్యంగా కలెక్టర్ గారికి మరియు ఇరిగేషన్ అధికారులకు ఒకటే చెప్తున్నాం, తక్షణమే స్పందించి వాళ్ళు వచ్చి నీరు తడి ఏమన్నా పెట్టగలిగితే పెట్టడం, లేని పక్షంలో మేము రైతులందరం కూడా మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్తున్నాం. అలాగే మాకు ఇక్కడ పక్కనే ఉన్న ఓఎన్జీసీ సంస్థ ఉంది, దాని ద్వారా అన్న కూడా పైప్ లైన్ ఉంది వాళ్ళకి, ఆ నీటిలన్నీ వీళ్ళు మళ్ళీస్తే పంటను ఏదో కాపాడుకుందామని తాపత్రయం తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళు నీరు ఇచ్చినా కూడా పంట కాపాడదు. కాబట్టి అర్జెంటుగా రైతులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులో నిక్షిప్తపాతంగా విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేశారు. ఇదే మాట నేను ఉప ఎన్నిక సమయంలో చెప్పాను, నేను చెప్పిందే ఇప్పుడు నిజమైంది అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు గత 10 రోజులుగా జరుపుతున్నటువంటి
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ కుమార్ అనేటువంటి డిఎస్పీ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినాం, హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా సేమ్ చేసినాం, మునుగోడు ఉప ఎన్నిక లోపల కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినామని పోలీసు ఉన్నతాధికారుల ముందు అంగీకరించినట్టు అన్ని దినపత్రికల్లో అన్ని టీవీ ఛానళ్లలో కూడా వార్తలు వస్తున్నాయి. నేను ఈ మాట ఇయ్యాలా చెప్పలే, దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయంకి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోలీసు అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండో అని చెప్పింది. నవంబర్ 2020లో నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నరని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని 2 విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నాను. 1, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసుడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో పరుగులు వెల్లువెత్తిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయం సాధించింది. భారీ స్కోర్లో నమోదైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 31 పరుగుల తేడాతో నెగ్గింది. సన్ రైజర్స్ ఈ మ్యాచ్లో ఐపీఎల్ రికార్డ్ స్కోరు సాధించినప్పటికీ ముంబై ఇండియన్స్ కూడా ధీటుగానే స్పందించింది. 278 పరుగుల లక్ష్య చేదరలో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. ప్యాట్ కమిన్స్ కు సన్ రైజర్ యాజమాన్యం వేలంలో 20.50 కోట్ల ధరకు కొనుగోలు చేయడం ఎంతమాత్రం తప్పు కాదని ఈ మ్యాచ్ నిరూపించింది. ముంబై బ్యాట్స్మెన్ ఓవైపు భారీ సిక్సర్లతో మ్యాచ్ లాగేసుకుంటున్నట్లు కనిపించినా ఎంతో కూల్డ్గా ఫీల్డింగ్ ప్లేస్ చేయడంతో పాటు స్వయంగా తాను బౌలింగ్ కు దిగి 2 కీలక వికెట్లు తీయడం ద్వారా కమిన్స్ తన రేటుకు న్యాయం చేశాడు. ఈ మ్యాచ్లో ఎంతో ప్రమాదకరంగా పరిణమించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, తెలుగు తేజం తిలక్ వర్మలను అవుట్ చేసింది కమిన్సే. మరో ఎండో లెఫ్ట్ ఆర్మ్ సీమన్ జయదేవ్ ఉనద్గట్ తన స్లో డెలివరీలతో ముంబైని చికాకు పెట్టి 2 వికెట్లు తీశాడు. ముంబై ఇన్నింగ్స్ ఆరంభం చూస్తే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. 3 ఓవర్లకే 50 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ జోడీ సన్ రైజర్స్ గుండెల్లో గుబులు పుట్టించింది. రోహిత్ శర్మ 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34 పరుగులు చేశారు. షాబాద్ అహ్మద్ బౌలింగ్లో ఓసారి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ ఆ మరుసటి ఓవర్లో కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నమర్దీర్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేసి ముంబై స్కోర్ ఎక్కడా తగ్గకుండా చూశాడు. ఇక తిలక్ వర్మ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పవర్ హిట్టింగ్స్ తో అలరించాడు. వర్మ 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 64 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. తిలక్ వర్మ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ ముంబై వైపే మొగ్గు చూపింది. కానీ సన్ రైజర్స్ కెప్టెన్స్ కమిన్స్ ఎంతో ఊహాత్మకంగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేశాడు. కాగా ముంబై సారథి హార్దిక్ పాండ్యా కాసేపు క్రీజులో ఉన్నప్పటికీ అతడు చేసిందేమీ లేదు. పైగా పాండ్యా క్రీజులోకి వచ్చాక స్కోర్ వేగం తగ్గింది. మరో ఎండ్లో టీమ్ డేవిడ్ ఆఖరిలో విరుచుకోవడంతో ముంబై విజయం సాధ్యమే అనిపించింది. కానీ కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కేవలం 7 పరుగులే రాగా ఆఖరి ఓవర్లో 47 పరుగులు చేయాల్సి వచ్చింది. మార్కండే విసిరిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ముంబై 15 పరుగులే చేసి ఓటం పాలైంది. టీమ్ డేవిడ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 2, ఉనద్గట్ 2, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ తీశారు. ఈ సీజన్ తొలి మ్యాచ్లో కోల్కతా చేతిలో ఓడిపోయిన సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ పై గెలవడం ద్వారా ఆత్మవిశ్వాసం అందిపుచ్చుకుంది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఫీల్డింగ్ కూడా మరో లెవెల్లో ఉంది. ముంబై ఆటగాళ్లు సిక్సర్లు కొడుతున్నప్పటికీ సన్ రైజర్స్ ఆటగాళ్లు కొన్ని చక్కటి క్యాచ్లు, ఫీల్డింగ్ విన్యాసాలతో జట్టు విజయానికి దోహదపడ్డారు. సన్ రైజర్స్ జట్టు తన తదుపరి మ్యాచ్ను మార్చి 31న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.